టీఆర్ఎస్ ఫేక్ లెటర్స్ క్రియేట్ చేయడం అనేటువంటిది, అటువంటి మోసాలు చేయడం అనేటువంటిది టీఆర్ఎస్కి అలవాటైంది. హైదరాబాదు జిహెచ్ఎంసీ ఎన్నికలు వరదలు వచ్చినప్పుడు బాధితులకు 10,000 రూపాయలు కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వలేదు. వాళ్ళ చేతగానితనానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లెటర్ ఇచ్చిండు, లెటర్ వల్ల ఆపేసిండ్రు, ఈ రకమైనటువంటి అబద్ధ ప్రచారం చేశారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి రమ్మని, ప్రమాణం చేద్దాం రమ్మని బండి సంజయ్ గారు ఆ రోజు సవాలు విసిరారు, పారిపోయారు, మోసగాళ్ళు వారిపోయారు. ఎలక్షన్లు అయిపోయినాయి, జిహెచ్ఎంసీ మరి వంశం ఎందుకు, మోసం చేసేవాడు అలవాటు అయిపోయింది. దళిత బంధు ప్రకటించినక్కడ మోసన్ రెడ్డి గారు దాన్ని వ్యతిరేకించినని అబద్ధ ప్రచారం, అబద్ధపు సృష్టి చేశారు. మరి ఇవాళ ఎన్నికల కమిషన్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకటించినక్కడ మీ గ్రాఫిడ పెరుగుతలేదు, డిపాజిట్ కోసం కొట్లాడు కష్టమవుతున్నది, వాళ్ళ పరిస్థితి ఈ రకమైనటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో ఆ మోసాల కొనసాగింపుగా నీతికి నిజాయితీకి మరి మారుపేరైనటువంటి మానవత్వానికి మారుపేరైనటువంటి ఈటెల రాజేందర్ గారు, ప్రజలకు ఏం జరిగినా స్పందించేటువంటి ఈటెల రాజేందర్ గారు, ప్రజల హృదయాల్లో మరి స్థానం సంపాదించుకున్నటువంటి ఈటెల రాజేందర్ గారి మీద ఈ రక అబద్ధ ప్రచారం, ఎన్నికల కమిషన్కు లెటర్ రాసినట్టుగా, దళిత బంధు ఆపమన్నట్టుగా, మీరు ఇటువంటి దొంగ మాటలు మాట్లాడతారా? నీళ్ళు ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఈ రకమైనటువంటి దొంగ మాటలు మాట్లాడతారు, అబద్ధ ప్రచారాలు చేస్తారని చాలా స్పష్టంగా ముందు నుంచి ఆ దళితులకు దళిత బంధు తొందరగా ఇయ్యుండ్రి, రైతు బంధు ఎట్లయితే ఖాతాలు వేస్తామో, రైతులు ఎట్లయితే తీసుకుంటారో అట్లనే దళిత బంధు వేయమని మొదటి నుంచి కూడా ఈటెల రాజేందర్ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ టీఆర్ఎస్ సర్కారును డిమాండ్ చేస్తాం. మరి ఇచ్చినట్టు 12 మందికి ఇచ్చినట్టు, 15 మందికి ఇచ్చినట్టు, ఇక్కడ ఉన్నటువంటి 20,000కు పైగా ఉన్నటువంటి కుటుంబాలకు ఎందుకు ఇవ్వలేదు? ఇయ్యమని మేము డిమాండ్ చేస్తూ ఉంటాం, ఇవ్వడానికి సమయం ఉన్నది. నాంచుకుంటూ ఎలక్షన్ మీటింగ్లు పెట్టుకున్నందుకు ఇలా సమయం దొరికింది. ప్రభుత్వంలో ఉన్న మంత్రులంతా ఇక్కడికి వచ్చారు, ఇక్కడ మీటింగ్లు పెడుతున్నారు, ప్రచారాలు చేస్తున్నారు, ఊర్లలోకి తిరుగుతున్నారు, మందులు దాపుతున్నారు, దావతులు పెడుతున్నారు. మీరెందుకు దళిత బంధుకు మరి ఆడ రిలీజ్ చేసిన పైసలు ఆ గరీబుల ఖాతాలలో ఎందుకు ఇవ్వలేదు? దొంగ నాటకాలు ఆడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఇది మోసం, ఇది మొదటిది కాదు. ఇలా దళితులకు ముఖ్యమంత్రి ఇస్తామని పెద్ద మోసం చేశాడు, దళితులకు 3 ఎకరాలని మరొక మోసం చేశాడు, ఆ కార్యక్రమం అటకెక్కించాడు. ఎన్నికలు వచ్చినాక దళిత బంధు అని పెట్టుకున్నాడు. అరే ఈ రకంగా నా రాజీనామా వల్లన్నా ఈ దళితులకు పేదలకు పైసలు వస్తాయి కదా, తొందరగా ఇవ్వమని ఈటెల రాజేందర్ గారు అని వీళ్ళు మోసం చేశారు. ఈటెల రాజేందర్ గారు దళిత బంధే కాదు, బీసీలకు కూడా మిగతా నిరుపేదలందరికీ ఇవ్వాలనేటువంటిది వారు కోరారు. వాళ్ళు డిమాండ్ చేస్తారు, అందరికి ఇస్తామని. హుజూరాబాద్ను పైలట్ ప్రాజెక్ట్ అని ఇలా హుజూరాబాద్లో ఉన్నటువంటి దళితులను నిలువున మోసం చేసి అబద్ధపు ఉత్తరాలు సృష్టించి బదనాం చేసే ఏది బట్టగాల్చి ముఖం మీద కొడదామనుకుంటే 7 ఏళ్ల నుంచి మీ మోసాలు చూసిండ్రు. నీ మోసపు ప్రభుత్వాన్ని పీఠం కదిలించేందుకు హుజూరాబాద్ ప్రజలు కంకణం కట్టుకున్నారు. ఇడ నీకు డిపాజిట్ ఎట్లా వస్తుందని ఇప్పుడు అందరు కూడా ముక్త కట్టడంతో ఘోషిస్తారు. మోసం చేసినటువంటి ఈ మోసపు ప్రభుత్వాన్ని ఈ ఎన్నిక ఆత్మగౌరవానికి అహంకారానికి
నీతికి అవినీతికి. మరి పేదల కోసం ఆలోచించేటువంటి వాళ్లకు, పేదలను పేదరికం ఆధారంగా మోసం చేసేటువంటి వాళ్ళకు మధ్యలో జరుగుతున్నటువంటి పోరాటం. అమరవీరుల ఆకాంక్ష ఏదైతే ఉన్నదో, మేము మసైన మా బతుకున్న వాళ్ళ బతుకులు బాగుపడతాయని ఏదైతే ఉన్నదో, వాళ్ళ బతుకులు బాగుపడే విషయంలో మోసం చేసిన ఈ కేసీఆర్కు ఈ పీఠం కదిలితేనే అలా ఏదైతే అమరవీరుల ఆకాంక్ష నెరవేరుతుంది అనేటువంటి యావత్ తెలంగాణ ఘోషిస్తుంది. యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఈ హుజూరాబాద్లో జరుగుతున్నటువంటి ఎన్నిక ఇదొక చరిత్రాత్మకమైనటువంటి ఎన్నిక. ఇది ప్రభుత్వం యొక్క పీఠం కదిల్చేటువంటి ఎన్నిక. ఈ ఎన్నికలో ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం ప్రతినిధిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని, టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని మరి ఏ రకంగా అయితే ఆనాడు రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో 80,000 మెజార్టీతోనే అయితే 80,000 పైగా మెజార్టీ ఇచ్చినరో, ఇలా ఆ రికార్డును అధిగమించినందుకోసం హుజూరాబాద్ ప్రజలు మొత్తం కూడా ముక్త కంఠంతో ఉన్నారు. నాయకులను తాయిలాలిచ్చి తీసుకున్న వాళ్లకు తల బొప్పి కడుతున్నది. ప్రజలందరూ ఒకటే అయినరు, మీ కుతంత్రాలు ఆటలు, మీ మందు పంపిణీలు, మీ దావతులు, మీరు ఇస్తున్నటువంటి తాయిలాలు అన్నిటినీ పటాపంచలు చేయబోతున్నటువంటి ఎన్నిక ఇది. వెనుకటికి తులం బంగారం మంచితే కూడా ప్రజలు తమేందో నిరూపించుకున్నటువంటి ఎన్నికలని, ఈడ ముద్ద బంగారం మంచినా నీకు బుద్ధి చెప్పినందుకు సిద్ధంగా ఉన్నారు ప్రజలు.